హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయితే సోషల్ మీడియాలో ఒక వార్త, ఒక్క యూనిట్ 200 కన్నా ఒక్క యూనిట్ ఎక్కదాటినా 1000 రూపాయలు కట్టాల్సిందే అని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దీంట్లో నిజమెంత తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే చేరుతుంది. మీకు 0 కరెంటు బిల్లు రాకపోతే ఏం చేయాలంటే, మీ దగ్గరలో ఉన్న బిల్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల కొన్ని ప్లేస్లలో అయితే అయ్యింది, అంటే ప్రతి ప్లేస్లో ఇలా అయితే కావడం లేదు. ఏదైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల మీరు 200 యూనిట్లలోపు కాల్చినా మీకైతే 200 కంటే ఎక్కువ కాల్చినట్టుగా అయితే బిల్ ప్రింట్ అయితే చేశారు వాళ్ళు. జిల్లా విద్యుత్ అధికారి మాట్లాడుతూ ఇట్లాంటి ప్రాబ్లంను అయితే మేము త్వరలోనే సాల్వ్ చేస్తాం, సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగింది, ఇలాంటి దాన్ని అయితే మేము సాఫ్ట్వేర్ను ఫిక్స్ చేసి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు 200 లోపు ఎవరైతే కాలుస్తారో వారికి మాత్రం 0 బిల్ వచ్చేలాగానే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ గృహజ్యోతి పథకం ద్వారా ఎవరైతే ఈ 200 లోపు కరెంటు బిల్లును వాడుకుంటున్నారో వారు మాత్రం గతంలో వారు ఇంకా పెండింగ్ బిల్స్ ఉంటే మాత్రం తప్పకుండా పెండింగ్ బిల్స్ను క్లియర్ చేస్తే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని అయితే చెప్పారు. ఈ గృహజ్యోతికి అర్హులుగా ఉండాలి అని అంటే మీరు పాత బకాయిలు వెంటనే బిల్లులు క్లియర్ చేయాలి, లేదంటే 0 బిల్లు బెనిఫిట్ అయితే మీకు రాదు. ఇంకా మీకు ఎవరికైనా ఈ 0 బిల్లు రాకుండా ఎక్కువ బిల్లు వస్తే ఈ పథకానికి కనుక మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే కూడా ఇంకా కూడా ఈ పథకానికి అయితే ఛాన్స్ ఉంది. మీ గ్రామంలో కానీ లేదంటే మీ మండలంలో మళ్ళా ప్రజాపాలన దరఖాస్తులను అయితే స్వీకరించడం జరుగుతుంది. మీ మండలంలోకి అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ కరెంటు బిల్లు, మీ ఫోన్ నంబర్ ఇచ్చి మీ కరెంటు బిల్లుకి మీ ఫోన్ నంబర్ను ఆధార్ను లింక్ చేసి ఈ 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటును అయితే మీరు పొందొచ్చు. ఈ ముందుగా అయితే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికే ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరైనా అప్పుడు మిస్ అయిన వారు ఉంటే మీ దగ్గరలోని మండల ఆఫీస్కి వెళ్ళి మీరు ఇప్పుడు కూడా అప్లై చేసుకొని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్లో అయినా సరే మీకు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ బిల్ అయితే వస్తుంది. ఈ 200 యూనిట్లు దాటితే 1000 రూపాయలు వస్తుంది అనేది అయితే అబద్ధం. 200 యూనిట్లు దాటితే బిల్కి ఎంత పడుతుందో అంతే అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తామని అయితే చెప్పారు. ఇలాంటి ప్రభుత్వ పథకాల కోసం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.